హలో పిల్లలు, మునుపటి వీడియోలో మనం వేర్వేరు పనులు చేయడానికి ఎంత సమయం పడుతుందో తెలుసుకున్నాము. ఈ వీడియోలో మనం దీనికి సంబంధించిన కొన్ని అపోహలను చూస్తాము. ఈరోజు స్నేహితులందరూ కలిసి క్రికెట్ ఆడాలని నిర్ణయించుకున్నారు. అందరూ మైదానంలో గుమిగూడారు. కానీ బబ్లు ఎక్కడున్నాడు? చూడండి, బబ్లు రొప్పుతూ చేరుకున్నాడు. అందరూ అతని ఆలస్యానికి కారణం అడిగినప్పుడు బబ్లు 9 గంటలకు మేల్కొన్నానని, ఆపై స్నానం చేయడానికి 15 నిమిషాలు పట్టిందని చెప్పాడు. దాంతో అతను ఆలస్యంగా వచ్చాడు. రాజు తనతో అన్నాడు, తాను కూడా 9 గంటలకే లేచాడు, కానీ అతను తొందరగా కేవలం 5 నిమిషాలలో స్నానం చేశాడు. కాబట్టి అతను సమయానికి మైదానానికి చేరుకున్నాడు. బబ్లు ఆశ్చర్యపోయాడు. తను రాజుతో అన్నాడు, అతను మరియు రాజు ఇద్దరూ 1 నిమిషంలో స్నానం చేస్తే రాజు తనకంటే తొందరగా ఎలా చేరుకున్నాడు అని. పిల్లలు, రాజు మరియు బబ్లు స్నానం చేయడానికి ఒకే సమయం పట్టిందా? కాదు, రాజు మరియు బబ్లు 1 నిమిషంలో స్నానం చేసినప్పటికీ, కానీ వారికి ఎంత సమయం పట్టిందో ఆ సంఖ్యలు సమానంగా లేవు. రాజు స్నానం చేయడానికి 5 నిమిషాలు పట్టింది, బబ్లు స్నానం చేయడానికి 15 నిమిషాలు పట్టింది. 5 మరియు 15లలో ఏ సంఖ్య పెద్దది? సరిగ్గా చెప్పారు, 15. కాబట్టి ఎవరు స్నానం చేయడానికి ఎక్కువ సమయం తీసుకున్నారు? బబ్లు. రాజు బబ్లుకి ఈ విషయం వివరించాడు. ఆట మొదలైంది. అందరూ ఆటని ఆనందించారు. ఆట ముగిసింది. అప్పుడు రాజు బబ్లుతో, వారిద్దరూ బబ్బన్ యొక్క ఐస్ క్రీం స్టాల్కి వెళ్ళి ఐస్ క్రీం ఎందుకు తినకూడదు అని అన్నాడు. బబ్లు రాజుతో తనకి దాహం వేస్తుందని అన్నాడు. తను కూడా చెమటతో బాధపడుతున్నానని రాజు చెప్తాడు. అప్పుడిద్దరూ మొదట రాజు ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అక్కడ రాజు మొహం కడుక్కుంటాడు, బబ్లు నీరు తాగుతాడు. రాజు మరియు బబ్లూలు రాజు ఇంటికి చేరుకుంటారు. రాజు ఇంటికి చేరుకోగానే బబ్లు నీరు తాగడానికి వంటగదికి వెళ్ళాడు, మరియు రాజు మొహం కడుక్కోవడానికి బాత్రూంకి వెళ్ళాడు. నీరు తాగిన తరువాత బబ్లు వంటగది నుండి తిరిగొచ్చాడు. కాని రాజు మొహం కడుక్కోవడానికి వెళ్ళి ఇప్పటికీ తిరిగి రాలేదు. నీరు తాగడానికి మరియు చేతులు కడుక్కోవడానికి ఇద్దరికీ ఒకే సమయం పడుతుందని బబ్లు ఆలోచించడం ప్రారంభించాడు. అయితే రాజు ఎందుకు ఎక్కువ సమయం తీసుకుంటున్నాడు? పిల్లలు, బబ్లు సరిగ్గానే ఆలోచిస్తున్నాడా? నీరు తాగడానికి మరియు మొహం కడుక్కోవడానికి సమాన సమయం పడుతుందా? బబ్లు తప్పుగా ఆలోచిస్తున్నాడు. నీరు తాగడానికి 1 సెకండ్లు మాత్రమే కావాలి, కాని మొహం కడుక్కోవడానికి 1 నిమిషాలు పడుతుంది. కాబట్టి బబ్లు మరియు రాజులకి ఒకే సమయం పట్టదు. పిల్లలు, వేర్వేరు పనులు చేయడానికి వేర్వేరు సమయం పడుతుంది అని గుర్తుంచుకోండి. చివరికి రాజు మొహం కడుక్కొని తిరిగొచ్చాడు. వారిద్దరూ బబ్బన్ ఐస్ క్రీం స్టాల్కి ఐస్ క్రీం తినడానికి వెళ్లారు. పిల్లలు, ఈ వీడియోలో మనం వేర్వేరు పనులు చేయడానికి ఎంత సమయం పడుతుంది, దీనికి సంబంధించిన అపోహలను చూశాము.